Chandragirlo, Repolling, Itram Salpai, EC Adikar Lavada, Nirsana Telijanunaru, APCM Chandrababu Naidu. In the question, Dilli Ki Veltunaru. Hastinello, Rahul Gandhi, Sharad Pawar, Sharad Yadav, Farak Abdullah Saha, Itra Netalto, Chandrababu Beti Kanunaru. Lucknow Veli, Mayawati to Kuda, Beti Ayavakasmundi. Yerwi Mudna Faltal Tarvata, Kari Chandabai, E meeting Lo Churchinche Avakasmundi. Rep Kuda Chandrababu, Dilli Lone Undi Avakasmundi. Chertralo Yanadu Leni Vidanga Easy Vyaharistanaru TDP Neta Kamam Party Ramohanra. Chandrababu Dilli Paryatanlo, Kendra Yenikal Adhikarulni Kalustunnarani Chepparu. NDA Etara Partylanu Okatati Paiki Teesukuravalane Lakshyamto, Sitaram Yechuri, Suravaram Sudhakar Reddy, Aklesh Yadav, Mayavatito Patu, Itara Partyla Netalato, Chandrababu Samavesamavutarani Telipparu. Paryatana Gurinchi Aneka Rakalaga Aneka Vohalu Vastu Unnayi. Mana Rashtramlo Mukhyanga ఎన్నికల జరిగిన 34 రోజుల తర్వాత చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక 5 పోలింగ్ బూత్స్ రీపోల్ ఇవ్వటం ఆ రీపోల్ మీద నిన్న ఎలక్షన్ కమిషన్ కలిసి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది కానీ ఇంకా స్పందన రాలేదు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మరి పరిణామాలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరు మీద అదే విధంగా మన రాష్ట్రంలో ఒక విధానం వెస్ట్ బెంగాల్ లో ఒక విధానం బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఒక విధానం ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క విధి విధానాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని ఎండగట్టే విధంగా ముఖ్యంగా ఏ కారణాల చేత ఈ యొక్క రీపోల్ చంద్రగిరిలో ఇచ్చారు అంత ముందే మేము మరి కంప్లైంట్స్ ఇచ్చినా అవన్నీ పడిచవని పెట్టి నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఇవేళ 4 గంటల 30 నిమిషాలకి ఎలక్షన్ కమిషన్ కి ముఖ్యమంత్రి గారు మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా కలిసి ఈ యొక్క రాష్ట్ర పరిణామాల మీద బెంగాల్లో పరిణామాల మీద కూడా అక్కడ వారి తెలియజెప్తారు తర్వాత ఎవరైతే ఎన్డీఏ కి కాకుండా ఉన్న పక్షాల నాయకులు ఉన్నారో వాళ్ళందర్నీ కూడా అవైలబుల్ ఉన్న నాయకులను కలిసి మరి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది కాబట్టి 19వ తారీఖుతో ఈ జాతీయ రాజకీయాల మీద అనుసరించాల్సిన విధానాల మీద అందర్నీ ముఖ్యంగా మా నాయకులు స్పష్టంగా చెప్పడం జరిగింది అందర్నీ ఒక తాటి మీదకి తీసుకురావడమే వారి ఉద్దేశం కాబట్టి ఒక అనుసంధానకర్తగా అందర్నీ దేశ రాజకీయ పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో అనుసరిస్తున్న విధానాలు వాటన్నిటిని ఎండగట్టడానికి చారిత్రాత్మక అవసరం ఉంది కాబట్టి అందర్నీ కన్విన్స్ చేసి ఎందుకంటే అనుభవం ఉంది ఇవాళ ఉన్న దేశ రాజకీయ నాయకుల్లో 40 సంవత్సరాలు అనుభవం అదే విధంగా జాతీయ రాజకీయాల మీద ముఖ్యంగా ఇంత ముందు కూడా ప్రధానమంత్రులు రాష్ట్రపతులు చేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మాట అయితే వింటారని వాళ్ళు కూడా భావిస్తున్నారు కాబట్టి దా ప్రక్రియలో భాగంగానే ఇవాళ ఢిల్లీకి రావటం